హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చి వీడియో చేస్తున్నానండి. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడి నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్క రూపాయి కూడా ఫీజు ఎక్కడ మీరు పే చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్పీరియన్స్లు ఏమీ అవసరం లేదు. ఓకేనా? సో ఆ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా వీడియో చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఖచ్చితంగా నా కోసం ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే చాలా ఎంకరేజింగ్గా అయితే ఉంటుందన్నమాట మీ లైక్స్ అనేవి. ఓకే, ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ సిఎస్ఐఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకు రావడం జరిగిందండి. 13 నాడు ఈ నోటిఫికేషన్ని అయితే విడుదల చేశారనమాట. సో ఇక్కడ చూడండి, మనకు వాకిన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఏమేం ఉద్యోగాలకి ఉద్యోగాలు ఈ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారంటే, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్, ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా టెంపరీ బేసిస్ పద్ధతిన భర్తీ చేస్తున్నారు, అంటే కాంట్రాక్ట్ పద్ధతిన అని చెప్పేసి భర్తీ చేస్తున్నారండి. సో ఇక మనం చూసినట్లయితే ఇక్కడ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్, ఇవి 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి కావాల్సిన అర్హత ఏంటి అంటే, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది ఏ విభాగంలో పూర్తి చేసినా మీరు ఈ ఉద్యోగాలకు అర్హులే. ఇంకా డిసేబుల్ కింద కంప్యూటర్ నాలెడ్జ్ అలా ఉంటే బాగుంటుంది అడుగుతున్నారు. ఇవన్నీ కూడా డిసేబుల్ అనేవి ఉంటే బాగుంటుంది, లేకపోయినా పర్లేదు అప్లై చేసుకోండి అని అర్థం అనమాట. ఓకేనా? ఎసెన్షియలే మనకు కావాల్సిందే. ఇక టెన్యూర్ అంటే మనకు ఎన్ని రోజులకి ఉద్యోగము అంటే 6 భర్తీ చేస్తున్నారండి. ఇంకా ఇది పొడిగించడం కూడా జరుగుతుంది. ఇనిషియల్గా 6 అనమాట. మనకు 18,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఇవ్వడం జరుగుతుంది, అంటే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక జీతమే కాదు, దాంతోపాటు మీకు ఇంటి అద్దె కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక వయసు అనేది 50 వరకు మీ వయసు ఎంత ఉన్నా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 35, 40, 45, 50 ఇలా ఏ వయసు అభ్యర్థులైనా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే మీకు కావాల్సింది డిగ్రీ పాస్ కావడం. డిగ్రీ పాస్ అయితే చాలన్నమాట. ఆ తర్వాత మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పి ఒక ఉద్యోగం అయితే ఉంది. సో ఇక్కడ ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఏంటి అంటే, 3 డిప్లొమా ఉండాలండి సివిల్ ఇంజనీరింగ్లో. సివిల్ ఇంజనీరింగ్లో 3 డిప్లొమా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 1 కాంట్రాక్ట్, 20,000 రూపాయలు జీతం ప్లస్ హెచ్ఆర్ఏ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 50 వరకు మనకు వయసు అర్హత ఇచ్చారనమాట. ఆ తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పి ఒక ఉద్యోగం ఉందండి. సో దీనికి ఎంవీఎస్సి అంటే వెటర్నరీకి సంబంధించిన కోర్సెస్ ఉంటాయని మేబీ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్లికేషన్స్ పెట్టుకొని మన దగ్గర ఎక్కువ మంది ఉంటారు, అందుకే స్కిప్ చేస్తున్నాను. ఇక ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఒక్క పోస్ట్ ఉందండి. బిఈ లేదా బీటెక్ ఉండాలి. ఏ విభాగంలో అంటే లెదర్ టెక్నాలజీ. లెదర్ టెక్నాలజీలో బిఈ కానీ బీటెక్ కానీ మీకు అర్హత ఉంటే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. లేదా ఎంఎస్సి కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, పాలిమర్ కెమిస్ట్రీ, వీటిల్లో మీకు ఏ అర్హత ఉన్నా వీళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 1 కాంట్రాక్ట్, 25,000 రూపాయలు జీతం వస్తుంది ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పి ఇంకొక పొజిషన్ ఉందండి. ఎవరైతే ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ చేసింటారో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 1 కాంట్రాక్ట్ అండి, 31,000 జీతం ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. అర్థమైందా? సో తర్వాత ఇది ఈ 31,000 ఎవరికి వస్తుందంటే, గేట్, డిఆర్డిఓ, యూజీసీ, డిఏఈ వీటిల్లో పనిచేసిన అనుభవం కానీ ఇలాంటివి ఏమైనా అర్హతలు మీకుంటే, క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్స్ మీరు పాస్ అయ్యి ఉన్నట్లయితే మీకు 31,000 ఉంది. లేదు, మాకు ఓన్లీ ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఉంది అంటే 25,000 రూపాయలు జీతం ప్లస్ హెచ్ఆర్ఏ అయితే మీకు రావడం జరుగుతుంది. 35 వరకు వయసు అర్హత ఇచ్చారనమాట. ఇక ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పి మరొక పొజిషన్ ఉందండి. అయితే ఇది లైఫ్ సైన్సెస్ వాళ్లకు, బయోకెమిస్ట్రీ వాళ్లకు, బయోటెక్నాలజీ వాళ్లకు. అలాగే ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ కూడా
బయోఫిజిక్స్ వాళ్ళకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక సంవత్సరం కాంటాక్ట్ 25,000 రూపాయలు జీతం, ప్లస్ హెచ్ఆర్ఏ 35,000 వరకు వయసు అర్హత ఇచ్చారనమాట. ఇక ఆ తర్వాత మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ అని బయోటెక్నాలజీ వాళ్ళకు, అలాగే లెదర్ టెక్నాలజీ వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయండి. 6 నెలలకు 35,000 రూపాయలు జీతం, 35 సంవత్సరాల లోపు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూసినట్లయితే మనకు ఈ పొజిషన్స్ అయితే విడుదల కావడం జరిగిందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేయండి. మీ వయసు ఇక్కడ 5 ఏళ్ళ రిలాక్సేషన్ కూడా ఇచ్చారనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా. ఇక ఈ ఉద్యోగాలకు చూడండి, ఇక్కడ సీరియల్ నెంబర్స్ ప్రకారంగా ఏ ఉద్యోగానికి ఎప్పుడు ఇంటర్వ్యూ ఉందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. 1 మరియు 3 సీరియల్ నెంబర్లో ఉన్న ఉద్యోగాలకు మార్చి 28వ తారీఖున ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎప్పుడు? 9 గంటలకు. ఎక్కడ అంటే CSIR సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సర్దార్ పటేల్ రోడ్, అధ్యార్, చెన్నై 6000020 అనే అడ్రస్లో 28వ తారీఖున 9 గంటలకు 1 లేదా 1 మరియు 3 నెంబర్ సీరియల్ నెంబర్లో ఉన్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇక సీరియల్ నెంబర్ 2 అంటే 1 లేదా 3 నెంబర్లు అంటే ఫ్రెష్ 1వ సీరియల్ నెంబర్లో ఉండేది ఎనీ డిగ్రీ అన్న అభ్యర్థులకు కదా, సో వీళ్లకు మార్చి 28వ తారీఖున 9 గంటలకు జరుగుతుంది. ఇక సీరియల్ నెంబర్ 2 ఎవరైతే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తుంటారు కదా, వాళ్లకు మార్చి 28వ తారీఖున 1:00 జరుగుతుందండి. ఇక మనకు 6, 7, 9, 10, 11 మరియు 12 సీరియల్ నెంబర్లో ఉన్న ఉద్యోగాలకు మార్చి 29 నాడు 9:00 జరుగుతుంది. 4, 5, 8 సీరియల్ నెంబర్ ఉద్యోగాలకు మార్చి 29 నాడు 1:00 జరుగుతుంది అనమాట. సో సేమ్ సెంటర్లోనే జరుగుతుందండి. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను, సో దాన్ని ఫిల్అప్ చేసేసి మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసి మీరు మీ యొక్క ఏదైతే ఇంటర్వ్యూ జరుగుతుందో అక్కడికి తీసుకెళ్ళాలన్నమాట. ఇక్కడ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తాను, సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫిల్అప్ చేసేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ జిరాక్స్ కాపీలు, అలాగే మీ యొక్క సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ, ఒరిజినల్ కాపీలు, జిరాక్స్ కాపీలు, సెల్ఫ్ అటెస్టెడ్ చేసినవి, ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళవలసి ఉంటుందన్నమాట. అర్థమైందా? సో ఇక మనకి ఉద్యోగాలు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ పొజిషన్ ద్వారా కాబట్టి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమీ ఉండవు అన్నమాట. ఎవరికైతే అర్జెంట్ నీడ్ ఉంటుందో జాబ్ కావాలని ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు ఈ నోటిఫికేషన్ వివరాలను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.